హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రీలక్ష్మి. ఈరోజు మనం నోటి దుర్వాసన, దీన్ని అతి ఈజీగా ఏ విధంగా పోగొట్టుకోవచ్చు అనేది చెప్పుకుందాం. చాలా ఈజీ అయిన పరిష్కారం దీనికి ఉంది, కానీ మనం ఏం చేస్తామంటే ఈ నోటి దుర్వాసన అనేది మనకు తెలియకపోయినా మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వారికి తెలుస్తూ ఉంటుంది. మరి ఈ నోటి దుర్వాసనని ఏ విధంగా పోగొట్టుకోవాలి, అసలు ఈ నోటి దుర్వాసన ఎందుకు వస్తుంది అనేది మూలం మనం తెలుసుకోవాలి. ఈ నోటి దుర్వాసన ఎందుకు వస్తుంది అంటే జీర్ణాశయం కరెక్ట్గా లేకపోవడం వల్ల. అంటే మనం తిన్న ఆహారం జీర్ణం కాక అది లోపల అంటే ఎక్కువగా వ్యర్థాలు అనేవి ఎక్కువగా పేరుకుపోయి పొట్ట నిండా అవే ఈ నోటి దుర్వాసనగా మనకు పైకి వస్తూ ఉంటాయి. కానీ మనం ఎంతవరకు ఆలోచిస్తామంటే నోటి దుర్వాసన వస్తుంది, రెండు సార్లు పళ్ళు తోమినా, రోజుకి మూడు సార్లు పళ్ళు తోమినా ఈ నోటి దుర్వాసన ఎక్కడి నుంచి వస్తుంది, ఈ మౌత్ వాష్లు తీసుకొచ్చి మనం వాడితే ఇది పోతుంది అనుకోవడం అనేది అపోహ. ఈ నోటి దుర్వాసనకి అసలు కారణం ఈ జీర్ణ వ్యవస్థ. మనం తిన్న ఆహారం కరెక్ట్గా జీర్ణం కాదు, కానప్పుడు ఇలాంటి ప్రాబ్లం అనేది మనకి ఎంటర్ అవుద్ది. మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఎప్పుడైతే మనకి ఈ నోటి దుర్వాసన వచ్చినప్పుడు మన పూర్వీకులు ఏం చేసేవారు అనేది మనం ఆలోచించాలి. ఏం చేసేవారంటే ఏం లేదండి, ఒక చిన్న అద్భుతమైన చిట్క. ఈ నోటి దుర్వాసన వస్తుంది అంటే మీరు వాటర్ సరిగ్గా తీసుకోవట్లేదు అని అర్థం, తిన్న ఆహారం కరెక్ట్గా జీర్ణం కావట్లేదు అని అర్థం. మరి ఈ రెండు పోగొట్టుకుంటే ఈ నోటి దుర్వాసన అనేది ఈజీగా మీ నుంచి బయటకు పోద్ది. ఇలాంటి ప్రాబ్లమ్స్తో చాలామంది ఉంటారు, అయితే తెలుసుకోవడం అనేది కష్టం వాళ్ళకి. ఈ పరిష్కారం ఏంటి అనేది తెలుసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు. ఈ మౌత్ వాష్లు తీసుకొచ్చి అవి తీసుకొచ్చి ఇవి తీసుకొచ్చి చాలా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరు నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు వారంలో రెండుసార్లు ఈ సీతాఫల ఆకుని నమిలి చక్కగా పుక్కిలించి ఊయండి. దీంతో ఈ సమస్యలన్నీ ఫటాఫట్ అయిపోతాయి. అయితే నెక్స్ట్ ఏం చేయాలంటే కనీసం రోజుకి మీరు అరగంటకు గ్లాసు చొప్పున, లేదు మీరు అంతగా అరగంటకి గ్లాసు మీరు తాగలేకపోయినా గంటకు గ్లాసు చొప్పున ఉదయం నుంచి సాయంత్రం వరకు తాగండి. దీంతో సమస్య పూర్తిగా మీకు బయటకు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మీరు తిన్న ఆహారం అరుగుతుందా కరెక్ట్గా లేదా అనేది, మీ లోపల మీ పొట్టలో ఈ అరగని పదార్థాలన్నీ కలిసి కుళ్ళిపోయి ఆ వాసన బయటకు వస్తూ ఉంటుంది. ఇది ఎంతమందికి తెలుస్తుంది అంటే చాలామందికి ఇది అర్థం కాని విషయం. ఏంటి కడుపులో ఇలా జరిగితే నోట్లో ఎందుకు వాసన వస్తుంది అని చెప్పి, తప్పనిసరిగా ఆ సమస్యకి పరిష్కారం ఉంది. అంటే ఇలాంటి సమస్యలు ఎప్పుడు ఎవరికి వచ్చినా కూడా మీరు చేయాల్సిన పని వాటర్ తీసుకోవటం. దీంతోనే 90% మీకు ఈ ప్రాబ్లం నుంచి బయటపడిపోవచ్చు. నెక్స్ట్ ఈ ఆహారం అనేది మీకు కరెక్ట్గా అరగటం లేదు. ఈ అరగటం లేదు అంటే మీరు ఆహార వేళలు మార్చుకోవాలి. ఏది మనం చేయమండి, ఏదన్నా ఒక సమస్య వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి, అది ఇంగ్లీష్ డాక్టర్ అయినా ఆయుర్వేదం డాక్టర్ అయినా ఎవరో ఒకళ్ళ దగ్గరికి మనం పరుగులు పెడతాం కదా, పెట్టినప్పుడు వాళ్ళు బాబు నువ్వు 12 గంటలకు భోజనం చేయాలి, సాయంత్రం 7 గంటలకల్లా భోజనం చేసేయాలి, ఫ్రూట్స్ తినాలి, వాటర్ తీసుకోవాలి అని చెప్పటం, ఆ చెప్పిన వెంటనే ఆ డాక్టర్ ఇలా చెప్పారు కదా, అంతవరకు మనం తెచ్చుకోకుండా మనం సక్రమమైన ఆహార నియమాలు పాటిస్తే ఇలాంటి సమస్యలు ఉండవు. డాక్టర్ చెప్పాడు, చాలామంది ఆ మందుల చీటి తీసుకొచ్చి డాక్టర్ చెప్పాడు, చెప్పినందుకు డాక్టర్ చెప్పారు కాబట్టి ఇప్పుడు మేము ఈ పద్ధతి పాటిస్తున్నాం, తర్వాత కొన్ని రోజులకు అది ఆ ప్రాబ్లం
సాల్వ్ అయిపోద్ది, మళ్ళీ నార్మల్గా మీరు ఎప్పుడు ఉండేటట్టు మళ్ళీ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్, మనం చేసుకునే పనుల వల్లే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పి ముందు మనం తెలుసుకోవాలి. కాబట్టి మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు వాటర్ ఒక గ్లాసు గ్లాసు చొప్పున, గంటకు ఒక గ్లాసు చొప్పున తాగండి. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, మీరు తిన్న ఆహారం కరెక్ట్గా అరగటం లేదు, దీనికి మనం ఏం చేయాలి? ఆహారం తిన్న వెంటనే మనం కొద్దిగా సోంపు నోట్లో వేసుకుంటే చక్కగా ఒక 5 నిమిషాల్లో మీకు అరుగుదల అనేది, అంటే మీకు ఎంత ఫ్రీగా ఉంటారు లోపల మీరు అది ఫీల్ అవుతారు. అలాంటివి చేసుకోవటం చెయ్యండి, తప్పనిసరిగా ఈ ప్రాబ్లం ఉంటే ఇదే పాటించాలి. నెక్స్ట్ వచ్చి మీరు వారం ఒకసారి, వారానికి ఒకసారి చొప్పున మీరు ఆముదం తాగండి. ఈ ఆముదం తాగటం వల్ల మీ కడుపులో పేరుకుపోయిన ఈ వేస్ట్ అంతా కూడా బయటకు పోతుంది. పోయినప్పుడు ఆటోమేటిక్గా మీ నోరు స్మెల్ అనేది తగ్గుకుంటూ వచ్చేస్తుంది. ఇదే మీరు చేయాల్సిన అద్భుతమైన వైద్యం. ఇది చేసుకోండి, తప్పనిసరిగా ఈ సమస్య నుండి బయటపడండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నానండి. తప్పనిసరిగా నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.